టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుసగా 7 హిట్లను సాధించి సంచలనం సృష్టించి తనకంటూ ఓ ఇమేజ్ ను ఏర్పరచుకున్నాడు నేచురల్ స్టార్ నాని. ఇక తాజాగా ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి అంటూ ప్రేక్షకులను అలరించేందుకు నేడు థియేటర్లోకి వచ్చేశాడు హీరో నాని. ఫిదా ఫేమ్ సాయి పల్లవి హీరోయిన్ గా నటించడంతో ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎంసీఏ టీజర్, ట్రైలర్ మరియు పాటలకి ఆడియన్స్ నుండి మంచి స్పందనే వచ్చింది. ఇక నేడు విడుదలైన ఎంసీఏ చిత్రం ఎలా ఉంది, ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో అన్న విషయాలను ఓసారి చూద్దాం. ముందుగా కథ గురించి మాట్లాడుకుంటే రీసెంట్ గా వచ్చిన టీజర్ లో ఎంసీఏ అంటే క్వాలిఫికేషన్ కాదు, మైండ్ సెట్. ముఖ్యంగా దాని అర్థం మిడిల్ క్లాస్ అబ్బాయిలు అని యూత్ ను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. దాంతో సినిమాపై మరిన్ని హోప్స్ పెరిగాయని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. అయితే సాధారణంగా బయట మనం వదిన మరిదిల రిలేషన్షిప్ ను చూస్తూ ఉంటాం, కానీ స్క్రీన్ పై మొదటిసారి చూడటంతో చాలా సన్నివేశాల్లో మనల్ని మనం చూసుకున్నట్లుగా ఉంటుంది. ముఖ్యంగా భూమిక పాత్ర సినిమాకి హైలైట్ గా నిలిచిందనే చెప్పుకోవాలి. ఎంసీఏ ఫస్ట్ హాఫ్ చాలా వరకు భూమిక నానిల మధ్య నడుస్తోంది. టామ్ అండ్ జెర్రీల కొట్లాటల మాదిరి వారి మధ్య సరదాగా సాగే సన్నివేశాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయితే నాని తన అన్నయ్య రాజీవ్ కనకాల వదిన భూమికలతో కలిసి ఉంటాడు. ఉద్యోగ నిమిత్తం భూమికకు వరంగల్ ట్రాన్స్ఫర్ కావడంతో ఖాళీగా ఉన్న నాని ఆమెతో కలిసి వెళ్లాల్సి వస్తుంది. నిజానికి నానికి తన వదిన భూమిక అంటే అస్సలు గిట్టదు, కానీ తప్పదు కాబట్టి ఆమెతో వరంగల్ వెళ్తాడు. ఇక అక్కడ నానికి హుషారుగా ఉండే సాయి పల్లవి పరిచయం అవడం, తనే నానికి ప్రపోజ్ చేయడం జరుగుతుంది. ఓవైపు వదిన చెప్పిన పనులు చేస్తూ మరోవైపు సాయి పల్లవితో ప్రేమాయణం నడుపుతూ ఉంటాడు నాని. ఇక ఆనందంగా సాగుతున్న సమయంలో తన కుటుంబానికి ఓ సమస్య రాగా మిడిల్ క్లాస్ అబ్బాయి అయిన నాని అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యాడు, ఆ సమస్యను ఏ విధంగా ఎదుర్కొన్నాడు, తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడో అన్నదే ఈ ఎంసీఏ. ఇక నటీనటుల విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది నాని గురించే. ఎప్పటిలానే చాలా నేచురల్ గా నటించాడు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ అబ్బాయి క్యారెక్టర్ లో నాని తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ను ఆడియన్స్ కు చూపించాడు. అదే రేంజ్ లో హీరోయిన్ సాయి పల్లవి కూడా చాలా బాగా నటించింది. నిజానికి సినిమాలో నానికి గట్టి పోటీగా నిలిచిందనే తెలుస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ముఖ్యంగా వారి నటన సహజంగా ఉండడం వలన ప్రతి ఒక్కరూ కూడా తొందరగా కనెక్ట్ అవుతారు. ఇక చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన భూమిక కూడా తన యాక్టింగ్ తో ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది. అలానే రాజీవ్ కనకాల, సీనియర్ నరేష్, ఆమని వారి పాత్రలకు తగ్గ న్యాయం చేశారు. వీరితో పాటు మిగిలిన నటీనటులు అందరూ కూడా వాళ్ల పరిధి మేరకు బాగానే నటించారు. ఇక సాంకేతిక వర్గం గురించి మాట్లాడుకుంటే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం చాలా బాగుంది, ప్రేక్షకులు బాగానే ఎంజాయ్ చేశారని అర్థమవుతుంది. అలానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదనిపిస్తుంది. ఇక సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది, అలానే ఎడిటింగ్ వర్క్ కూడా బాగానే ఉంది. ముఖ్యంగా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి, ఎక్కడ ఎలాంటి లోటు చేయలేదనే తెలుస్తోంది. ఇక దర్శకుడిగా వేణు శ్రీరామ్ ఎంచుకున్న ఈ ఎంసీఏ స్టోరీ లైన్ పాతదైనప్పటికీ దాన్ని తెరకెక్కించడంలో తన ప్రతిభను చూపించి డైరెక్టర్ గా తనను తాను నిరూపించుకున్నాడనే చెప్పుకోవాలి. ఇక చివరిగా ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మాస్ నుంచి క్లాస్ వరకు ప్రతి ఒక్కరిని కూడా అలరిస్తోంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఆడియన్స్ ను ఎంతగానో మెప్పిస్తోంది ఈ ఎంసీఏ. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూస్ ను మీకు అందించే మా ఎస్కీప్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.